ఇక్కడ మరో విషయం కూడా ఒకసారి గుర్తుకు కూడా తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో గత ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో రాష్ట్ర విభజన సమయంలో 140,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని మేం భర్తీ చేస్తామని ఎన్నికల వాగ్దానంలో వాళ్ళ మేనిఫెస్టోలో అది పెట్టి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి వేసిన పరిస్థితిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. వాళ్ళు చేసినది ఏమిటి అంటే ఉద్యోగాలు ఇవ్వకపోగా చివరికి ప్రత్యేక హోదా ద్వారా అంతో ఇంతో ప్రైవేట్ రంగంలో అన్న కనీసం ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తా ఉన్న పరిస్థితిని కూడా పూర్తిగా తాకట్టు పెట్టి ఒక లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం ఓటుకు కోట్ల కేసు కోసం పూర్తిగా తాకట్టు పెట్టిన పరిస్థితులు కనిపించాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇదే గత ప్రభుత్వ పెద్దలందరూ కూడా 2 మంత్రి పదవులు కూడా అనుభవించారు. అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడడం వల్ల ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితులకు ఈ రోజు వచ్చాం. ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడున్న ప్రభుత్వానికి లోక్సభలో వాళ్ళకు కావలసిన పూర్తి మెజారిటీ వాళ్ళకే ఉంది కాబట్టి ఈరోజు మనం పదే పదే అడగడం తప్ప చేయగలిగిన ఏమీ లేని పరిస్థితిలో ఈరోజు మనమున్నాం. దేవుడి దయతో ఈ పరిస్థితులు కూడా ఎప్పుడో ఒకరోజు మారుతాయి అని చెప్పి సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. దేవుడు ఆశీస్సులతో ఎప్పుడో ఒకసారి ఇది మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఆ రోజు అన్న మాటలు కూడా మనందరికీ కూడా తెలిసినవే. ఏ రకంగా మాటలతో మోసం చేశారు, మాటలతో భ్రమ కల్పించారు అన్నది కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఆ రోజు అప్పట్లో ఫలానా వ్యక్తి వస్తే జాబ్ వస్తుందని కూడా గొప్పగా చెప్పారు. అప్పట్లో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఒకటైతే జరిగింది, ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఒక డ్రామా మాత్రం చేశారు, ఇది మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఈరోజు అందుకు భిన్నంగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈ 6,03,000 ఉద్యోగాలు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి అని చెప్పి. అప్పట్లో ఇస్తామన్న 140,000 ఉద్యోగాలు, ఖాళీగా ఉన్న 140,000 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి ఇవ్వకపోగా ఈరోజు కోవిడ్ పరిస్థితిలో ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రానికి రెవెన్యూ రావాల్సిన ఆదాయం తగ్గినా కూడా ఈరోజు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో ఎక్కడా కూడా సంక్షేమం ఆగలేదు, ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగలేదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. నవరత్నాలు ఆగలేదు, వాగ్దానాల అమలు ఆగలేదు, బడుల నిర్మాణం ఆగలేదు, రైతులకు అక్కచెల్లెమ్మలకు
చదువుకునే పిల్లలకు అవ్వాతాతలకు ప్రతి సామాజిక వర్గానికి కూడా అందరికీ కూడా న్యాయం చేస్తూ దేవుడి దయతో అడుగులు ముందుకు వేసే కార్యక్రమం సాగుతానే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఉద్యోగాలు అంతో ఇంతో ఎక్కడైనా ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉంటుంది ప్రైవేట్ రంగంలో అయినా కూడా అనంటే రాజధాని ఎక్కడుంది అని చెప్పి పరిగెత్తుకుని పోయే పరిస్థితుల్లో ఉండేటివి. ఆ రాజధానిలో కూడా హైదరాబాద్కు వెళ్లే పరిస్థితి ఎక్కువగా అనిపించేది. ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా మార్పుకు గురవుతా ఉన్నాయి. ఈరోజు మన ఉద్యోగాలు మన గ్రామాలకే వచ్చి మన గ్రామంలోనే మనకి ఇవాళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు డీసెంట్రలైజేషన్తో జాబ్ మార్కెట్ కూడా విస్తరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామాలలో రూపురేఖలు మారుతూ ఉన్నాయి. గ్రామాలలో మన కళ్ళ ఎదుటనే ఇవాళ శిథిలావస్థలో ఉన్న బడులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం వైపులు అడుగులు వేస్తూ ఉన్నాయి. నాడు నేడు కార్యక్రమంతో రూపురేఖలు మార్చుకుని మన పిల్లలకు మెరుగైన భవిష్యత్ ఇక్కడే కనిపిస్తూ ఉంది అన్న సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు మన కళ్ళ ఎదుటనే కట్టబడతా ఉన్నాయి. కొద్ది రోజుల్లో పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు మన గ్రామంలోనే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అడుగడుగునా కూడా చెయ్యి పట్టుకుని నడిపించే వ్యవస్థతో ఆర్బీకేలు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు గ్రామంలోనే మన గ్రామంలోనే ఈరోజు మన కళ్ళ ఎదుటనే ఈరోజు ఈ సంవత్సర కాలంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు, అసైయింగ్ ఎక్విప్మెంట్లు, ఈ సంవత్సర కాలంలోనే గ్రామాలలోనే డిజిటల్ లైబ్రరీస్ కూడా తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు దేవుడి దయతో మనం ఏర్పాటు చేయబోతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ హార్బర్లు 8 చోట్ల కట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ హార్బర్ల వల్ల కానివ్వండి, కొత్తవి 16 మెడికల్ కాలేజీలు కట్టబోతా ఉన్నాము. ఆ మెడికల్ కాలేజీల వల్ల కానివ్వండి, ఆసరా, చేయూత వీటిని లింక్ చేస్తూ అమూల్, రిలయన్స్, హిందుస్థాన్ లివర్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వీళ్ళందరినీ కూడా ఈ ఆసరా చేయూత స్కీమ్తో లింక్ చేస్తూ వాళ్ళందరినీ కూడా తీసుకురావడం వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపాధి ఉద్యోగాల విప్లవానికి, ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలోనే కూడా ఇవన్నీ కూడా ఒక విప్లవానికి, ఉద్యోగాల విప్లవానికి నాంది పలుకుతాయని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పిల్లలను చదివించుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నాం. నాణ్యమైన విద్య అందించేలా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తా ఉన్నాం. ప్రతి పాప, ప్రతి బాబు కూడా గ్రాడ్యుయేట్ చదవాలని చెప్పి ఆ గ్రాడ్యుయేట్ చదివించేదానికోసం గట్టి సంకల్పంతో ఈరోజు అడుగులు కూడా వేస్తా ఉన్నాం. చదువుకున్న ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడికి కూడా అవకాశాలను విస్తరించే దిశగా అడుగులు ముందుకు వేస్తూ యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేయిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.